ప్రపంచంలో 500 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రధానమంత్రి ఏమంటున్నారంటే భారతదేశంలో 25 కోట్ల మందికి బిలో పావర్టీ ఉన్న వారికి ఆర్థిక స్తోమత పెరిగింది, వాళ్ళను పైకి తీసుకొచ్చిన 25 కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చిన అని చెప్పడం అనేది ఇది నవ్వాలనా ఏడవాలనా అనేది నాకు అర్థమైతే లేదు. ఇక్కడ 25 కోట్ల మంది రా బాబు. ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక మహిళ ఏది ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. ఆ అమ్మాయికి రానే రాలే, ఇల్లు రాలేదు, ఏం రాలేదు, కిరాయికి ఉంటున్నది. ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు? నివేదికలు కూడా ఉన్నది, 5 మంది కొత్త కోటీశ్వర్లు తయారయ్యారు, ఒక్కొక్కరికి $100,000, $200,000, కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి లాభం చేశావు? ముఖేష్ అంబానీతో ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదానీ పైకి వచ్చాడు. అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు తప్పితే బిలో పావర్టీని ఎక్కడ చూడలే. దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్నారా, లా అండ్ ఆర్డర్ లేదు. కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే. మే 3rd జరిగింది ఇన్సిడెంట్, ఇక్కడ వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రకు పోయినట్టు అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్లకు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ఇప్పటికే 700 మంది చనిపోయారు. కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే. ఇంతకంటే అబద్దం ఏంటంటే 25 కోట్ల మంది అట బిలో పావర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగిందట. అందుగురించి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిండట. ఏడ పెరిగిందిరా బాబు. ఏది ఇతర దేశాల ప్రధానమంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ లో సమ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు ఏది వాళ్ళు కట్టిస్తావు ఎవరు చూడకుండా. నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడన్నా చేసినవా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, అదేవిధంగా 15 లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తాను, ఎవరికి ఇచ్చినవురా బాబు? రైతులు ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానికే న్యాయం చేయలేదు. ఇంత అబద్దం అనండి. కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు, పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు, పేదరికంలో ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు. ఎక్కడ జరిగిందండి చెప్పండి? నువ్వు డిమానిటైజేషన్ చేసి ఇయ్యాల కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నారు, నువ్వు దానికే ఇంకా అబద్దం అనండి. నీ చేతిలో పత్రికలు ఉన్నాయి, మీడియా ఉన్నదని 25 కోట్ల మందిని ఎక్కడ నువ్వు పైకి తీసుకొచ్చినావు నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు. బిలో పావర్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, జిఎస్టీ వేస్తావు, ఇక ఎవడు పైకి వచ్చిండ్రా బాబు? ఓన్లీ కార్పొరేట్ సెక్టర్. ముఖేష్ అంబానీని మించిపోయిండు అదాని. అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీని మించిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఇది నేను చెప్పినాను, ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది, వాళ్ళ నివేదికలు ఇచ్చారు. 500 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉంటే ఈయన 25 కోట్ల మంది ఈనాడు ఏది మంచి పరిస్థితికి వచ్చారు, ఎదిగిండ్రు, బిలో పావర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కు వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్దం లేదు. నీకు ఇప్పటి కూడా సమయం లేదు. ఎక్కడికి వారి ఎలక్షన్లలో 3-4 సార్లు 4-5 సార్లు వస్తావు, కానీ నువ్వు మణిపూర్ ఒక్కరోజన్నా పోయినావా? అదే రాహుల్ గాంధీ చూడండి, న్యాయ యాత్ర పెట్టిండు పేద ప్రజలకు, నాగాలాండ్ మణిపూర్ తిరుగుతా ఉన్నాడు. మీరు ఎందుకు పోలే? ఇప్పటి వరకు న్యాయం ఎందుకు చేస్తలేరు? మీరున్నటువంటి ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్నాడు ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఇంతవరకు పెట్టావు. నీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బీజేపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది. వీధి నుంచి
ప్రజలకు మోసం చేసేటట్టు 25 కోట్ల జనాభా బిలో పావర్టీ నుంచి అధిగమించారు. వాళ్ళ స్థాయి పెరిగింది, వాళ్ళు ఇవాళ మంచి పైకి వచ్చారు. బిలో పావర్టీకి వెళ్ళి తెచ్చిన అంటే ఇది ఎవరు నమ్మాలే? ఈ విధంగా ఇంకో పని, ఇవాళ మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు, అభివృద్ధి చేయాలని లేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి, రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికీ ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు రావే ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటది, భక్తి ఉంటది. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? కేవలం పొలిటికల్ చేస్తూ అందుకుంటే మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నాడు. రాముని మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన, దేవుడు అంటే అందరికి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, ముస్లింలు అల్లాకు చేస్తారు, అదే విధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తారు. దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం. సాయిబాబా గుడికి పోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం. కానీ దానికి ఇన్విటేషన్ ఎందుకురా బాబు? ఎక్కడ అక్షంతలు కట్ట పూర్తి తీసుకొని పోయాడు. ఏమిటిది? కేవలం అభివృద్ధి కాదు, రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు. ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని, తప్పనిసరిగా అది జరిగినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం.